కోచ్ గా ఇన్నింగ్స్ ను ముగించిన రాహుల్ ద్రవిడ్ ఆఖరి రోజు కూడా విధులను నిర్వర్తించారు. వెళ్తూ వెళ్తూ కోహ్లీకి ఓ బాధ్యతను అప్పగించారు. టెస్టుల్లోనూ టీమిండియా ఛాంపియన్ గా నిలవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన, తెల్ల బంతితో ఆ మూడు మనం సాధించాం, ఇక ఎరుపే ఉంది, అది కూడా సాధించండి అని డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీతో ద్రవిడ్ చెప్పారు. ఈ వీడియోను ఐసీసీ ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. ద్రవిడ్ దృష్టిలో మూడు అంటే పరిమిత ఓవర్ల క్రికెట్ లో మూడు ప్రపంచ ట్రోఫీలు అన్నమాట. ఒకటి T20 ప్రపంచ కప్, రెండోది వన్డే ప్రపంచ కప్, మూడోది ఛాంపియన్స్ ట్రోఫీ. ఆటగాడిగా కోహ్లీ ఈ మూడు గెలిచాడు. ఇక మిగిలింది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్పే. భారత జట్టు 2021, 2023లో WTC ఫైనల్స్ ఓడిపోయింది. T20 ప్రపంచ కప్ గెలిచాక కోహ్లీ అంతర్జాతీయ T20 క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. టీమిండియా ప్రస్తుతం తుఫాను కారణంగా బార్బడోస్ లో చిక్కుకుపోయింది. జట్టు ప్రత్యేక విమానంలో భారత్ కు రానున్నట్లు సమాచారం. సహాయ సిబ్బంది, కుటుంబాలు, అధికారులు సహా భారత బృందంతో మొత్తం 70 మంది సభ్యులు ఉన్నారు.